హాయ్ అండి అందరికీ. ముందుగా నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నన్ను నా వీడియోస్ని చూసి ఆదరించిన అందరికీ నమస్కారం. ఇప్పుడు అరే పేటిఎం కుక్కలు, మీరు ఇక్కడ ఆల్రెడీ జాయిన్ అయ్యారని నాకు తెలుసు, జాయిన్ అవ్వబోతున్నారని కూడా నాకు తెలుసు. మీరు కూడా బాగానే ఉంటారు లేరా? బాగా నా పైన, నా తెలుగుదేశం పార్టీ మహిళల పైన ఇష్టం వచ్చిన చెత్తరాతలన్నీ రాసుకొని ఒక వారం 10 రోజులు బాగా 3 పుట్ల తిని ఉంటారు కాబట్టి బాగానే ఉంటారులే మీరు కూడా. సో ఈ లైవ్కి నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక 2-3 రోజులుగా మీరు చూసే ఉంటారు, ఒక పేపర్ క్లిప్ మళ్ళీ ఆర్టికల్ ఒకటి రాయడం జరిగింది. అందులో ఈసారి నాతో పాటు మిగిలిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలని, పనిచేసే వాళ్ళని కూడా వేయడం జరిగింది. వాళ్ళ గురించి చాలా ఇష్టం వచ్చిన తప్పుడు రాతలని రాయడం జరిగింది. ముందుగా ఈ పోస్ట్కి వచ్చే ముందు నా గురించి ఈ నెలలోనే ఎన్ని రకాలుగా రాశారు ఫస్ట్ చెప్తాను. కండోమ్లతో దొరికిన శాతిరెడ్డి, లండన్ రోడ్డుపై టీడీపీ పోర్న్ స్టార్ అరెస్ట్. మరి ఇక్కడ ఉన్నది ఎవర్రా? 50 కండోమ్లు, 1,200 పౌండ్లు నగదు స్వాధీనం. ఎవరు చెప్పారా? మీ బాబులకు చెప్పారా? మీకు చోళ్ళు ఎవరన్నా నన్ను అరెస్ట్ చేశారు కండంలో దొరికానని? ఇంత కింద దిగజారిపోతున్నారా? నిజంగా మీ బానిస బ్రతుకులు, మీ పేటిఎం కుక్క బ్రతుకులు పగవాడికి కూడా రాకూడదు. నిజంగా నేను చెప్తున్నాను కదా, ఎంత పాపం మూట కట్టుకుంటున్నారా ఆడపిల్లలు, ఉసురు పోసుకుంటూ మీరు. అరే నేను కూడా ఇదే రకంగా క్రియేట్ చేయించడానికి 2 నిమిషాలు పట్టదురా. అంతెందుకు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాను కదా, మీరు చెప్పిన లాంటి కథలే నేను చెప్పడానికి నాకు 1 సెకండ్ పట్టదు. ఏ మీ అధినాయకుడు, మీ ఎవరితో అయితే ఎవరైతే చేయిస్తున్నారో వాడి కూతుర్లు ఇక్కడ లేరా లండన్ లో? వాళ్ళు కూడా ఇదే పనులు చేస్తున్నారా? వాళ్ళు అదే పనులు చేయడానికి ఇక్కడికి వచ్చారా? పవర్ అధికార పార్టీలోని నాయకుల కూతుర్లు గాని, నాయకురాల కూతుర్లు గాని లేరా లండన్ లో? వాళ్ళు వ్యాపారాలు చేయడానికి వచ్చారా? సిగ్గుసర ఉండాలిరా మీకు. చే ఎన్నిసార్లు తిట్టినా కడుపుకి ఏం తింటారో అర్థం కాదు. ఇంత చండాలమైన రాతలా రాసేది? సరే నా గురించి ఎట్లాగో రాస్తున్నారు, ఇంకొంతమంది గురించి రాస్తున్నారు. ఇంకోటి శాతిరెడ్డితో నారా లోకేష్ న్యూడ్ కాల్స్. అరే నాకు అర్థం కాక అడుగుతా, పొద్దున్న లేచినప్పటి నుంచి పాదయాత్రలోనే ఉన్నాడు లోకేష్ అన్న. ఒక పక్క పాదయాత్ర చూసుకుంటూ, ఒక పక్క మీలాంటి దరిద్రులు, నీచ నికృష్టులా చేస్తున్న అరాచకాలన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంటే, ఆ పనులు చూసుకుంటూ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడుతూ, స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఇన్ని చేస్తూ ఉంటే మీకు కంటే కనిపించదారా? అసలు కనీసం స్పృహ ఉండే రాస్తారు ఇలాంటి చెత్తరాతలంతా? ఒక పక్క అంత కష్టపడుతూ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అని ఒక తపన పడుతూ ఉంటే, నీలాంటి పనికి మాలిన దరిద్రులంతా వచ్చి ఇలాంటి నీచ నికృష్టమైన రాతలు రాసి ఎందుకురా మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటారు? మీదే ఒక బ్రతికేనా? ఛీ, ఇలాంటి బ్రతికెందుకురా బ్రతుకుతారు మీరు? నాకు తెలిసి ఇలాంటి తయారు చేసే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే కదా. ఇంత రాస్తున్నారంటే చదువుకొని దరిద్రులు అయితే కాదు కదా మీరు. ఎందుకురా ఇలాంటి పనికి మాలిన రాతలు రాస్తారు? నారా లోకేష్ అన్న నన్ను పెంచి పోషిస్తున్నాడా? నా బ్యాంక్ అకౌంట్స్ మొత్తం మీ ముఖాన్ని కొడతా. 1 రూపాయిగా నాకు వచ్చినట్టు నిరూపిస్తే మీరేం చెప్తా చేస్తారా? ఛీ, యువగాలంలో రిలాక్స్ అవుతున్న చిన్న బాబు మీకు నాకు అర్థం కాక అడుగుతా. ప్రతి అమ్మాయి గురించి మొగుళ్ళు వదిలేశారు, ఎక్స్క్యూజ్ మీ, మొగుళ్ళు వదిలేశారు, మొగుళ్ళని వాళ్ళు వదిలేశారు, వీళ్ళకి ఇంత మంది మొగుళ్ళు, వాళ్ళకి అంతమంది పెళ్ళాలని చెప్తుంటారు. ప్రతి గడప దగ్గర మీలాంటి వెదవలని కాపలా కాస్తారా? కాపలా కాసి వీళ్ళని వీళ్ళు వదిలేశారు, వాళ్ళని వాళ్ళు వదిలేశారు రిపోర్ట్లు తెచ్చుకొని ఇవ్వరా మీరు చేసే పనులు? ఇవ్వా మీరు చేసే పనులు? సిగ్గుసర ఉందా మీకు? కనీసం బాగుపడదాం, బాగుపడి మన మన జీవితాల్ని మార్చుకుందాము, ఇలాంటి ఏమన్నా మన మన ఫ్యామిలీని ఉద్ధరిద్దామని ఏమన్నా ఉందా మీలాంటి ఎదవలకి? ఎంతసేపు ఆడవాళ్ళ మీద పడి ఏడవటం తప్ప. ఇప్పుడు టీడీపీలో వ్యభిచార లంకలు,
అనితక్క గురించి రాశారు. మహిళా అధ్యక్షురాలరా, మా పార్టీకి కనీసం కొంచెం విలువన్న ఇవ్వండి రా. పొజిషన్ కి ఆ మనిషికి మీరెలాగో ఆడవాళ్ళకి విలువిచ్చి చావరు. మళ్ళీ కావలి గ్రీష్మ గారి గురించి రాయటం, సంగ తేజస్ని గారి గురించి, జో అక్క గురించి, ఇంకా మిగిలిన వాళ్ళ గురించి ఎందుకురా మీకు అంత అంత దురద, అంత దూల దేనికి మీకు? ఉండే వాళ్ళు ఉండరా? అరే మేము మాట్లాడుతున్నది, మా పార్టీ పోరాడుతున్నది, మా పార్టీలో నాయకులు కానీ నాయకురాలు కానీ నాలుగు వీడియోస్ చేసే వాళ్ళు కానీ పోరాడుతుంది మీ బతుకులు బాగుపరచడానికేరా? మీరు ఇలాగే ఉంటే 5 రూపాయల కోసం, లేకపోతే 5,000 జీతం కోసం బానిసల్లాగా బ్రతికి చచ్చిపోతారు. అట్లనే బాగుపడేదంటూ ఏం ఉండదు మీ జన్మలకి. అలాంటి బ్రతుకే కోరుకుంటారా మీరు? ఛీ, అసలు తిట్టాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంది. మిమ్మల్ని తిట్టి 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 నాకు విసుగు తప్ప మీరు మారేలా లేరు. మిమ్మల్ని పక్కన పెడితే ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు, మేడం మీ పోస్ట్ ఉందో లేదో, ఊడిపోయిందో, అసలు మీరు అసలు బతికే ఉన్నారో లేకపోతే పారిపోయారో నాకు తెలియదు, కానీ మీ కంటికి ఇలాంటి పోస్టులు కనిపించట్లా? మీరు ఆడవాళ్లే కదా, నా పైన ఏదో నేను ఒక పోస్ట్ పెట్టానని మీరు ఊహించేసుకొని ఏదో చేసుకుని స్వాతిరెడ్డి ఇదంట స్వాతిరెడ్డి అదంట అని ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి ఏదేదో మాట్లాడేసి ఉద్యమాలు చేసేసి ఒక దినం ప్రకటించుకున్నారు. వారానికి ఒక దినం ఏదో చేసేస్తాం పొడి చేస్తామని. ఎక్కడ మేడం మీరు? మీ కంటికి కనిపించట్లా? అప్పటి నుంచి ఇప్పటిదాకా నా పైన ట్రోలింగ్ సాగట్లా? నా పైనే కాదు, మా పార్టీలో ప్రతి ఆడపిల్ల పైన, ప్రతి మహిళ పైన ఇంత నీచ నికృష్టమైన రాతలు రాస్తుంటే గాడిదలు రాస్తున్నారా మేడం మీరు? ఏ, నీ కూతురు పైన ఇలా రాస్తే ఊరికనే ఉంటావా? రోజా గారు ఉన్నారు, రోజా గారి కూతుర్ని ఎవరో ట్రోల్స్ చేశారని కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకుని ఇలా తుడిచేసుకుని మా పాప చాలా సఫర్ అయిపోయింది, నాకు అలా వచ్చేసింది. అమ్మా రోజా, నీలాగే మా తల్లి కూడా మమ్మల్ని కనింది. ఒకటే తల్లి కాదు ప్రపంచంలో, మీ పార్టీలోని మహిళలే మహిళలు కాదు, మిగిలిన పార్టీల వాళ్ళు కూడా మహిళలే, అది గుర్తించండి. ఏమన్నా అంటే వస్తాడు తుగ్లక్ బ్రో వచ్చి, నా అక్క శల్యమ్మలు, నా అక్క శల్యమ్మలు, నేను మీ బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డని అంటున్నాడు. నేను జనాలందరికీ ఒకటే చెప్తున్నా, మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని ఇలానే ప్రవర్తించి మీ ఆడపిల్లల బ్రతుకుల్ని తీసుకొచ్చి ఇలా బజార్లో పెడుతున్నాడు సిగ్గు శరం లేకుండా. ఇలాంటి వాడిని నమ్మి మళ్ళీ ఓట్లేస్తే నాశనమయ్యేది మీ ఆడబిడ్డల జీవితాలే. ప్రశ్నిస్తే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఎక్కడన్నా ఉందా అసలు ఇది? ఎవరైనా మనుషులనే వాళ్ళు చేస్తారా ఇట్లాగా? ఇష్టం వచ్చిన రాతలు రాయటం, అసలు చదవడానికి వినటానికి కూడా అసహ్యం పుట్టే మాటలు రాయటం, మళ్ళీ కామెంట్స్ అయితే ఇంకా నేను చెప్పనే చెప్పలేను. అరే నాకు అర్థం కాదు, మీకు కనీసం 1% స్పృహ కూడా ఉండదా? వాడెవడో చెప్తే మీ బుర్రలకు అర్థం కాదా మీరు చేస్తుంది తప్పు అని? ఆ సజ్జల భార్గవ్ గాడు, అసలు వాడు ఏం మనిషో నాకు నిజంగా అర్థం కాదు. నువ్వు చదువుకున్నట్టు కనిపిస్తా, నిజంగా చదువుకున్నావా లేకపోతే పేపర్లు ఏర్కొని వచ్చి పాస్ అయ్యా నిజంగా నాకు తెలియదు. మరీ ఇలా నా ఆడపిల్లల పైన ఇచ్చేసేది? నీకు అంతగా ఉంటే నీ పార్టీలో ఏమి పొడిచారో 4.5 సంవత్సరాలు అది చెప్పుకోవచ్చు కదా, ఓట్లేస్తారు. అవునులే, చెప్పుకోవడానికి ఏం చేసి చచ్చారని? ఇలాంటివి తప్ప మిగతావి చేయడానికి చెప్పడానికి కనీసం ఒక బాధ్యత అంటూ లేదా? ఇంత అనే నాకు అసలు ఎలా చెప్పాలరా మీకు? నాకు అర్థం కావట్లేదు. ఎలా వస్తాయరా ఇంత క్రియేటివిటీలు? చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి, ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ కి 3 పెళ్ళిళ్ళు అంటారు, లేకపోతే వీళ్ళని వాళ్ళ మొగుడు వదిలేశారంటారు. సరే వదిలేశారు, మీకొచ్చిన బాధ ఏంట్రా? వాళ్ళని వాళ్ళు వదిలేసుకున్నారు, మధ్యలో మీకొచ్చిన బాధ ఏంటి? మీకొచ్చిన నొప్పి ఏంటి? అందరూ వదిలేసిన వాళ్ళంతా మీళ్ళలోకి వచ్చి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటున్నారా? లేకపోతే వాళ్ళని వీళ్ళు వదిలేసిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతున్నారా, మమ్మల్ని పోషించండి అని భిక్ష పెట్టండి అని అడుగుతున్నారా? లేదు కదా. మధ్యలో మీకేంటి? 10 పెళ్లిళ్ళు చేసుకుంటారా? మీకు వచ్చిన బాధ ఏంటి? వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు, లేదా కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటారు. మధ్యలో మీరెందుకు రా అందరి బతుకులు తీసుకొచ్చి బయట పెడతారు? సిగ్గుండాలి ఇట్లాంటి పనులు చేసి బ్రతకడానికి. బ్రతికినంత కాలం ఇంకింతేనా? అసలు కామెంట్స్ పోన్ స్టార్ ఏంట్రా పోన్ స్టారు? ఛీ, ఏమని తిట్టాలంటే కూడా నాకు మాటలు రావట్లేదు. లేకపోతే బూతులు, నిజంగా మీరు బూతులు మాట్లాడుతున్నారు కదా, బూతులు మాట్లాడటం నాకు రాదనుకుంటున్నారా? లేకపోతే మా పార్టీలో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ రావనుకుంటున్నారా?
మాట్లాడక కాదు, మాట్లాడలేక కాదు, రాక కాదు, ఒక సంస్కారం చదువుకున్నాము. ఇలాంటి వాళ్ళ స్థాయికి మనం పడిపోయి ఏది పడితే అది చేయకూడదు అని మంచి చెడ్డ ఆలోచించి మాట్లాడుతున్నాం. అంతేగాని మీలాగా దిగజారిపోయి ఏదంటే అది చేసేసి ఏది పడితే అది మాట్లాడేయాలంటే సెకండ్ పట్టదు. ఇష్టం వచ్చిన స్టోరీలు సరే రా, ఈసారి ఏమైనా రాయాలనుకుంటే నా వరకు మాత్రం ఏమన్నా ఉంటే స్క్రిప్ట్ లు నేనే రాసిస్తా, మీకు ఎలా కావాలంటే అలా పేస్ట్ చేసుకోండి. ఛీ, ఈసారి కొత్తగా ట్రై చేయండి రా. మనుషులతో లింకులు పెట్టారు, అఫేర్లు పెట్టారు, ఈసారి అలా కాకుండా దయ్యాలతో కూడా స్వాతిరెడ్డికి అఫేర్ ఉందని రాయండి. కొత్తగా ఉంటుంది, మీరు రాసిన దానికి జనాలు ఇరగబడి నమ్ముతారు, చూస్తారు. కొంచెమన్నా సిగ్గుసరం ఉండాలి ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఇలా మాట్లాడటానికి, ఇలా చేయడానికి. మీ తల్లిని మీ అమ్మని కూడా ఇలానే మాట్లాడతారా మీరు? ఇలానే వాళ్ళతో కూడా ప్రవర్తిస్తారా మీరు? కొంచెమన్నా మనిషిగా పుట్టినందుకు విలువ అనేది ఉండదా మీకు? అరే ఒక జాబ్ లేదే, ఒక పెద్ద ఆయన 24/7 అని చెప్పి ఆయన స్థాయి అంటే ఆయన ఏజ్ కి మించి ఆయన చాలా ఆలోచించి ముందుగా ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ ముందుగా ఆలోచించి ఒక ప్రణాళిక రాసి రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలోని యువత బాగుపడాలి, దేశం బాగుండాలి, అందరూ బాగుండాలి అని కష్టపడుతుంటే మీరేం చేస్తున్నారా? ఇలా అడుకు తినే పనులు చేస్తున్నారు. మీ పార్టీలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, అంతెందుకు రా కళ్ళ ముందే పుంగనూరులో అంత జరిగింది మీకు కనిపించలా? దాన్ని కూడా మళ్ళీ మీరేదో పొడి చేసిన వాళ్ళలాగా మళ్ళీ దాన్ని కూడా ఫేక్ ప్రచారాలు చేసుకున్నారు. మీ బ్రతుకులే ఫేక్ ఫేక్. ఒక్కటంటే ఒక కంపెనీ తీసుకొని వచ్చి ఒక్క మంచి ఉద్యోగం ఎవరికైనా ఇచ్చారా? ఇవన్నీ మాట్లాడరా మీరు. అరే నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, ఇక్కడ ఉన్న పేటిఎం కుక్కలందరికీ నేను ఒకే ఒక 3 క్వశ్చన్లు అడుగుతారా? నేను అడిగిన క్వశ్చన్స్ కి దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పి మా పార్టీ మహిళల్ని లేదా ఇంకొక పార్టీ మహిళల్ని సామాన్యమైన జనాల్ని ట్రోల్స్ చేయండి రా. ఒప్పుకుంటా క్యాపిటల్ సిటీ ఎక్కడ? వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? దమ్ము ఉంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తాను అన్నాడు ఒక చేతగాని దద్దమ్మ, ఎక్కడ స్పెషల్ స్టేటస్? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. సిపిఎస్ వచ్చిన వారంలో రద్దు చేస్తానన్నాడు, ఎక్కడ ఎక్కడ? ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పి మిగిలిన ఆడవాళ్ళని ట్రోల్స్ చేయండి దమ్ము ఉంటే. వీటికి సమాధానాలు రావురా మీకు? వీటికి సమాధానం లేక ప్రశ్నిస్తే, అడిగితే, ఒక పోస్ట్ పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చెత్త విధవల్లారా. ఇంతకంటే ఏం రా పీక్తారు మీరు? ఏం పీక్తారు మీరు ఇంతకంటే? ఇలాంటి చెత్త రాతలు రాయడం కంటే మీకు అదే దమ్ము ఉంటే మీ ఇళ్లలో ఎలక్ట్రిసిటీ బిల్లు ఇంత వస్తుంది, కరెంట్ లేకపోయినా 10 నిమిషాలకు ఒకసారి కరెంటు లాగేస్తున్నాడు, అయినా ఇంతింత బిల్లులు వేస్తున్నాడు. దమ్ము ధైర్యం ఉన్న ఏ ఒక్కడైనా సరే ఇక్కడ కామెంట్ పెట్టేవాడు, వెళ్ళి అడగని చూద్దాం. ఒక్కడికి నోరు రాదు. ఆడపిల్లల్ని అంటానికి మాత్రం మెగేసుకుని వచ్చేస్తారు చెత్త నా కొడుకులు. నన్ను క్షమించండి, నా భాష తప్పుగా ఉంటే. సిగ్గుసరం ఉండాలి. వాళ్ళ పార్టీలో కొంతమంది మహిళలు మాట్లాడతారు, నేను ఏ రోజు వాళ్ళ మొహాలు కూడా చూడలేదు. నన్ను కని పెంచి ఇంకా వాళ్ళే పోషించినట్టు మాట్లాడుతున్నారు నా గురించి. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కాల నా మీద. నేను ఎవరిని పట్టించుకోను, నా పని నేను చేసుకుంటూ పోతాను. నా పైన ఎందుకురా పాడేడుస్తున్నారు? మహిళల పైన ఎందుకురా మీ ప్రతాపాలు చూపిస్తారు? మీరంత పొడిచే ఎదవలైతే మీ ప్రతాపాలు మీ ఇళ్లలో చూపించుకోండి, మీ ఇళ్లలో ఆడవాళ్ళకి చూపించుకోండి. బయట ఆడవాళ్ళ పైన ఏంట్రా మీకు? అక్కడేం పీకలేక, అక్కడేం పొడచలేక మమ్మల్ని వచ్చి మా పైన ఇలాంటి ట్రోల్స్ చేస్తారా? పైగా ఇంకా చండాలం ఏంటంటే మా ఇళ్లలో వాళ్ళకి పంపించి మా ఫ్యామిలీ మెంబర్స్ కి పంపించి ఇది అట్లా అంట కదా, ఇది ఇట్లా అంట కదా అని చెప్పడం. ఎంత ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా, ఎంత వదిలేద్దాం అనుకున్నా అసలు ఇంట్లో వాళ్ళకి మెసేజ్లు పెట్టడం ఏంట్రా ఈ ఫోటోలన్నీ తీసుకొని వచ్చి. ఇంకా పోలీస్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత బాగా వర్క్ చేస్తుందంటే ఆ పుంగనూరు ఘటన చూసిన తర్వాత నాకు నిజంగా కళ్ళల్లో వెలుగొచ్చింది. ఓ మై గాడ్, ఇంత బాగా పని చేస్తుంటే ఇన్ని రోజులు నేను అపార్థం చేసుకున్నానే ఇంత మన పోలీస్ సిస్టమ్ ని, ఆంధ్రప్రదేశ్ లో వర్క్ చేసిన పోలీస్ వ్యవస్థని అని నేను చాలా ఫీల్ అయ్యాను. వాళ్ళ పోలీసులకి దెబ్బలు తగిలాయంట, వాళ్ళు ఫీల్ అయిపోయారంట, పాపం వదిలిపెట్టరంట. ఓకే, వదిలొద్దండి, ఎవరిని తప్పు చేస్తుంది ఎవరిని వదిలొద్దండి. మరి మా పార్టీ కార్యకర్తలకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడరా? ఇలా ఇంత దారుణంగా పోస్టులు పెడుతుంటే ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ మీరు, కసిరెడ్డి గారు, డీజీపీ గారు?
మళ్ళీ 130 మందిని పెడతారంట. వద్దు సార్, మాకు ఒక 130 మంది వద్దు. ఒక్క నిజాయితీగా పనిచేసే ఒక్క పోలీస్ వాడిని పెట్టండి, ఒక్క పోలీస్ ఆఫీసర్ ని పెట్టండి చాలు. ఈ పోస్టులన్నీ మీకు పంపిస్తాను, ఇంక స్పెషల్ గా మీకు ఒక మెయిల్ పెట్టి కంప్లైంట్ పెడతాను. మీరెంత బాగా యాక్షన్ తీసుకుంటారో మీరు నిరూపించండి. మీరు ఇన్ని వచ్చినప్పటి నుంచి ఇన్ని నెలలుగానో ఇన్ని సంవత్సరాలుగానో మన సీఎం గారికి బాగా పని చేసి పెట్టి ఆయన మెప్పు పొందారు, ఆయన సాటిస్ఫై చేశారు సార్. ప్రజలను కూడా మీరు నిజాయితీ పరులని, మీరు కరెక్ట్ గా పనిచేస్తున్నారు రాష్ట్రం కోసం, ప్రజల కోసమే మీరు ఐపీఎస్ అయ్యారని ప్రూవ్ చేసుకోవాలంటే 130 మంది వద్దు సార్. నేను కంప్లైంట్ పెడతా, ఆ కంప్లైంట్ కి మీరు ఎంత బాగా పనిష్ చేస్తారో చూద్దాం సార్. నిరూపించండి ప్రజలకి, పోలీస్ వ్యవస్థ ఆడవాళ్ల పైన జరిగే అన్యాయాల పైన మేము కసి కసిగా పనిచేస్తాము, ఒక్కొక్కడికి దూలు తీరుస్తామని చెప్పి ప్రూవ్ చేయండి. ఒప్పుకుంటా, ఊరికనే స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు సార్. ఆడపిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతున్నారు, ఇట్లా సోషల్ మీడియా అబ్యూస్ గానీ, హెరాస్మెంట్ గానీ, లేకపోతే గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, లైవ్ లో అమ్మాయిలకి ఎంత ఇబ్బందులు పడు, వాళ్ళందరినీ కాపాడండి సార్. ఎంతసేపు సీఎం గారిని సాటిస్ఫై చేయడం కాదు కదా. నాకు ఇప్పటికీ పోలీస్ వ్యవస్థ పైన, పోలీసుల పైన అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ని కూడా నేను గౌరవిస్తాను. కాకపోతే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కి వ్యాలిడిటీ ఉండాలి అంటే మీరు ఇప్పుడు మేము కంప్లైంట్ పెట్టిన దానికి తీసుకుని యాక్షన్ చూపించండి. ఇట్లాంటి వెదవల్ని వదలకండి. ఆడపిల్లలకి ఎంతో కొంత పోలీస్ భరోసా ఉందని నిరూపించండి. ఎలాగో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వలన ఏ రకంగానూ మహిళలకి రక్షణ లేదు, మగవాళ్ళకి రక్షణ లేదు, చిన్న చిన్న పసిపిల్లలకి, ముసలి వాళ్ళకి, ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఎవ్వరికి రక్షణ లేదు. కనీసం పోలీస్ వ్యవస్థ అయినా ఆడపిల్లల తరఫున ఉంది అని మీరు నిరూపించండి సార్. కసిరెడ్డి గారు, నా స్పెషల్ రిక్వెస్ట్, మీకు డైరెక్ట్ రిక్వెస్ట్. ఒక్కటంటే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళ దాకా వస్తే మాత్రం వీళ్ళ దాకా రాదు అసలు. వీళ్ళే ఇంకా అన్ని ఊహించేసుకుంటారు వీళ్ళే. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే ఈ జనసేన పార్టీ వాళ్ళు, మిగిలిన పార్టీ వాళ్ళు వీళ్ళని ఏదో అనేసారు అనుకోండి, ఒక హాల్యూసినేషన్ లో బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళే ఊహించేసుకొని ఏదో ఇంకా హడావిడి చేయాలి కాబట్టి సోషల్ మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది లీడర్స్ కూడా వచ్చి అన్ని చేస్తారు. కానీ సిగ్గుచరం ఉన్న ఏ ఎదవైనా ఇలాంటివి ఖండిస్తారా? ఖండిస్తారా చెప్పండి? మీ పార్టీలో వాళ్ళని అనేసారు, మీ పార్టీలో వాళ్ళని అనేసారు అని చెప్పి ఓ యుద్ధం లాగా చేస్తారే. మరి మీరు చేస్తుందంటే అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు, దాన్ని ప్రొలాంగ్ చేస్తుందే మీరు. సిగ్గు లేకుండా మంచి మంచి పత్రికల పేర్లు పెట్టుకొని ఆ పత్రికలకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మీరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే సాక్షి పేపర్లు వేయండి. మీకు ఒకటి ఉందిగా, ఒకటి పెట్టుకున్నారుగా పేపరు, ఆ పేపర్లు వేయండి. ఇలాంటి కథనాలు చూద్దాం. ఈనాడు పేపర్ అని చెప్పి లోకేష్ టు నారా లోకేష్ స్వాతిరెడ్డి న్యూస్ కాల్స్ అనేసారు. అదే వార్త, దమ్ము ధైర్యం ఉంటే సాక్షి పేపర్లు వేయండి చూద్దాం. అంత ధైర్యం లేదు. మళ్ళీ దీనిలో కూడా పిరికితనమే, దీనిలో కూడా వెనకాల దాక్కొని ఆటలాడటమే. స్ట్రైట్ గా ఏది చేయరు, స్ట్రైట్ గా ఏది మాట్లాడరు. అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి రాతలు రాయటం? ఆ ఇప్పుడు వచ్చింది అదేదో పత్రిక, ఏకాంధ్రనా, జస్ట్ సెకండ్. గ్రేట్ ఆంధ్ర, గ్రేట్ ఆంధ్ర పత్రికని వాడుకోవటం ఎందుకు? ఎందుకంత భయం మీకు? అంత భయపడితే ఇంత నీచ నికృష్టమైన రాతలు రాయాలా? రాసి ఆ తిండిని ఒక 4 రోజులు తినాలా? దానికంటే దేహాన్ని భిక్షమెత్తుకొని బతకండి. కనీసం గౌరవం అన్నా ఉంటది, గౌరవం అన్నా ఉంటది. భిక్షగాలకు ఉన్న గౌరవం కూడా మీకు లేదురా ఈరోజు. పేటిఎం కుక్కలు అంటే జనాలు కూడా ప్రూ అని ఉమ్మేస్తున్నారు. అది మీ బ్రతుకులు. మీరు తీసుకొని వచ్చి ఆడవాళ్ళ పైన అయినా నాకు ఇంకో విషయం చెప్తారా? మీరు స్టోరీలు అన్ని రాస్తూ ఉంటారు కదా, ఆ స్టోరీలు ఈ స్టోరీలు, వీళ్ళతో ఆ పిల్ల ఇలా తిరిగింది, ఆ అమ్మాయి ఇలా తిరిగింది, ఆ మహిళని ఇలా చేశాడంట, వాడు అలా అంటాడు. ఎవరు నమ్మర్రా? ఒక స్టేట్మెంట్ ఉంది చెప్పనా మీకు, టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అని. పెద్ద పెద్ద న్యూస్లే నెక్స్ట్ డేకి వేస్ట్ గా అయిపోతున్నాయి. మీరు రాసే ఈ చెత్తరాతలంతా పైసలు పనికిరావు.
ఎవరూ పట్టించుకోరు. ఏదో నీలాంటి సునకానందం పొందే కుక్కలు మాత్రం కాసేపు చదివి చూసుకొని అలా తిప్పి తిప్పి చూసుకుంటారు తప్ప, మంచి మనుషులు, చదువుకున్న వాళ్ళు, బుర్ర ఉన్న వాళ్ళు, బ్రతుకు విలువ తెలిసిన వాళ్ళు, ఆడపిల్లలకి గౌరవం ఇచ్చే వాళ్ళు ఎవ్వరు ఇలాంటి చూడరు, చూసినా పట్టించుకోరు, పట్టించుకున్న అసలు నమ్మరు మీలాంటి వెదవలు తప్ప. అయినా మీకెంత ఓపికరా బాబు, పనులన్నీ మానేసి, ఆ సారీ, ఈ బ్రతుకులకి పనుంటాయి కదా, పని చేయడానికి ఏమన్నా కల్పిస్తే కదా, మీకు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, పని చేసుకోవడానికి ఏమి ఉండదు, బ్రతుకు విలువ తెలియదు కాబట్టి ఇట్లాంటివి కామెంట్లు పెట్టుకుంటూ ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటారు. మీ అధినాయకుడు అట్లాంటోడు ఆ తుగ్లక్ గాడే సరిగ్గా ఉండుంటే, కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చుంటే మీరు ఏ ఉద్యోగమో చేసుకుంటూ బ్రతికే వాళ్ళు బాగానే. ఈ మాత్రం టైం ఉండేది కాదు మీకు. మీకేం పని పాట లేక, ఏం చేయాలో దిక్కు తోచక మాలాంటి ఆడపిల్లల మీద పడ ఏడుస్తున్నారు. ఎంత పాపాలు చేస్తున్నారు తెలుసా మీరు? ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, వచ్చేది తెలుగుదేశం పార్టీనే. ఒక్కొక్కడికి ఉంటది, మామూలుగా ఉండదు మోత చూడండి. ఖచ్చితంగా అన్ని లీగల్ గానే ఉంటారే. మళ్ళీ మీలాగా ఇలాంటి చెత్త చెత్తమంతా ఏముండో, ప్రతి ఒక్కడి పేరు ఉంది, ప్రతి ఒక్కడిది ఉంది, ప్రతి ఒక్కరికి మామూలుగా ఉండదు. ఇష్టం వచ్చినట్టు రాసేస్తే మేము ఇంకా మళ్ళీ వచ్చేది మీరే భ్రమలో బ్రతుకుతున్నారులే మీరు, అది వేరే విషయము. కానీ వచ్చేది తెలుగుదేశం పార్టీ, వచ్చి రాగానే ప్రతి ఒక్కడికి మామూలుగా ఉండదు. ఏది పడితే అది రాసేసి చేతులు దులిపేసుకుంటే అబ్బా రాసేసాను, చాలా సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నారేమో. ఈ రోజు ఉండొచ్చు మీరు, రేపు ఖచ్చితంగా. మేమేమి చేయలేకపోయినా కాలం ఉంది చూసారా, కాలం అని భగవంతుడు మామూలుగా వదిలిపెట్టాడు మిమ్మల్ని, మీలాంటి వాళ్ళని. కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా, 2-3 సంవత్సరాల క్రితం వరకు కూడా లేరంట సోషల్ మీడియాలో యాక్టివ్గా మీ పార్టీ వాళ్ళు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. వాళ్ళు సడన్ గా నన్ను తిట్టడానికి వచ్చారంట. ఎందుకురా మీకంత, మీ పేర్లు కూడా నాకు తెలియవు, మీరు అసలు మీ పేర్లు కూడా నేను ఎప్పుడు ఎత్తలేదు, నేను మహా అంటే ఆ తుగ్లక్ గారి గురించి మాట్లాడతా, కాదు కూడదు అంటే ఆ కొడాలి నాని గారి గురించి మాట్లాడతా, లేదు అంటే ఆమె జబర్దస్త్ ఆంటీ గురించి మాట్లాడతా, వీళ్ళ ముగ్గురు గురించి లేదా సమస్యల గురించి అడుగుతా. మీరెవరో కూడా నాకు తెలీదు, మీ పేర్లు నా, మీ మొహాలు నాకు తెలీదు, నా పైన ఎందుకురా మీకంతా. మహిళలు కూడా మళ్ళీ అబ్బా, ఇక వాళ్ళ గురించి, వాళ్ళ మాటల గురించి నేను వినను, విన్న వాళ్ళు నాకు చెప్తారు అదేంటో నా కర్మ, విన్న వాళ్ళు చెప్పింది వినక తప్పదు నాకు. ఎప్పుడైనా ఒక్క క్షణమైనా ఈ వెదవి ఇలానే ఉంటే, కరెంటు పరిస్థితి ఏంటి, స్కూల్ ఫీజుల పరిస్థితి ఏంటి, నా బిడ్డల భవిష్యత్ ఏంటి, నా బ్రతుకేంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, సమాజం ఏంటి అని ఒక్క క్షణమని ఆలోచించారా మీరు? ఒక్క క్షణమని ఇలాంటివి ఆలోచిస్తే ఇలాంటి చెత్తరాతలు రాయరు. ఇలాంటి వాటి మీద పెట్టే ఫోకస్ మీ బ్రతుకుల మీద పెట్టుకోవచ్చు కదా. నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, నేనేం చెయ్యాలి, చదువుకోవాలా, ఇంకేదైనా చెయ్యాలా, వ్యాపారం చేయాలా, ఇవన్నీ పెట్టుకోవచ్చు కదరా. ఎందుకురా ఆడపిల్లల క్యారెక్టర్స్ మీద పడి ఇంత దారుణంగా రాస్తారు? ఎంత మాత్రం మీకు మీ రాష్ట్రంలో ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు ఉంది అని. అంతేలే, రాజే ఎదవైతే ఆయన కింద పనిచేసే వాళ్ళు ఎదవలు కాకుండా మంచోళ్ళు అవుతారా? కారు కదా. అంతే, ఆయనను చూస్తే ఆయన అభయహస్తం ఇస్తూ ఉంటాడు, మీరు కానివ్వండి అని. ఈ భార్గవ లాంటి వాళ్ళు రెచ్చిపోతా ఉంటారు, రెచ్చిపోయి మీలాంటి ఈ పేటిఎం కుక్కలకి 4 బిస్కెట్లు అట్లా 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 చల్లేస్తా ఉంటారు. మీరేమో అబ్బా మాకు పరమాన్నం దొరికిందిరా అన్న బిస్కెట్లు ఏరుకొని ఒక 1 వారం రోజులు పండగ చేసుకుంటారు ఆడవాళ్ళ పని లాంటి కథనాలన్నీ రాసి. అంతే కదా, అంతకు మించి ఏం చేస్తారా మీరు? సరే ఇలాంటి కథలు రాస్తారు, ఇంకో 100 రాస్తారు, ఇంకొక 1000 రాస్తారు, తర్వాత ఏం చేస్తారు? రాయడానికి మీకు కథలు ఉండవు, జనాలకు వినటానికి ఓపిక ఉండదు, విని 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 అబ్బా చెప్పిందే చెప్పారులే ఇంకా కొత్తగా ఏముంది అనుకుంటారు. అంతే కదా, రాసుకోండి, ఫుల్ పర్మిషన్ రాసుకోండి, ఏమైనా రాసుకోండి నా మీద. కానీ లోకేష్ అన్న మీద అసలు రాయాలని మీకు ఎట్రా అనిపించింది? అరే నోరారా అన్నాను పిలుచుకుంటాంరా, తండ్రికి అన్నకి కూడా తేడా తెలియకుండా బ్రతుకుతున్నారా మీరు? ఛీ,
మిమ్మల్ని చూసి నాకు నిజంగా చాలా జాలిగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకంటూ ఒక మంచి కంపెనీ, మీకంటూ ఒక మంచి ఉద్యోగం ఇచ్చుంటే, ఒక మంచి జీతం ఇచ్చుంటే మీరు కూడా బాధ్యతగా భయంగా బ్రతికే వాళ్ళేమో. మీకు అవన్నీ లేకనే ఇలాంటి లేకి పనులన్నీ చేసుకుంటున్నారు. నేను రాష్ట్రంలోని మహిళలందరికీ చెప్తున్నా, ఈ చెత్త వెధవలంతా వస్తారు. ఈ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా వచ్చి ఓట్లు అడుక్కోవడానికి వస్తారు. భిక్షాన్ దేహి దేహి ఓట్లేయండి అని వస్తారు. వస్తే మాత్రం ఒక్కటే మాట చెప్పండి అమ్మా, నాలాంటి ఆడపిల్లలు మీ ఇంట్లో ఖచ్చితంగా ఒక్కరైనా ఉంటారు. కోడలో కూతురో మేనకోడలు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇలాంటి మార్ఫింగ్లు మా పైన చేశారంటే, ఇలాంటి వెధవలు మళ్ళీ అధికారంలోకి వస్తే మీ ఆడబిడ్డలకి ఇదే ఉంటుంది, ఇదే జరుగుతుంది. ఈ రోజు నేను, రేపు మీ బిడ్డ, ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. అది పార్టీనా ఏంలా, వీళ్ళకి అసలు వరుసలుండవు, ఏముండవు. మనం ఈరోజు సునీత గారిని కూడా చూసాం కదా, సొంత చెల్లి పైన కూడా ఎంత దారుణంగా రాయించారో మనం చూస్తాం. ఇంకా మీ బిడ్డలు ఒక లెక్కనా, వీళ్ళకి ఒక లెక్కనా? వీళ్ళ అస్తిత్వానికి ఒక ఏదైనా ప్రాబ్లం వస్తుంది, వీళ్ళు చేసిన చండాలని ఎవరైనా ప్రశ్నించారు అని వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చినా మీ ఆడబిడ్డల్ని వదలరు వీళ్ళు. ప్రత్యక్ష సాక్ష్యం నేను, మా పార్టీలోని మహిళలు ఎంత మంది టార్చర్ పెడతారు. ఆ జనసేన వీర మహిళల్ని కూడా వదలరు. అదేంటో, వీళ్ళని ప్రశ్నిస్తే అందరికీ క్యారెక్టర్ లేనట్టే. మరి మీకుందారా క్యారెక్టరు? మీకుందా క్యారెక్టర్ చెప్పండి. మిమ్మల్ని ప్రశ్నించిన ఆడవాళ్ళకి క్యారెక్టర్ లేదు, మగవాళ్ళకి క్యారెక్టర్ లేదు. మరి మీ మనుషోళ్ళు కదా, మీరెందుకు ఇట్లా రాస్తున్నారు? మీకుందా క్యారెక్టర్ అసలు చెప్పండి ముందు. మీ నిజంగా క్యారెక్టర్ ఉన్న మగవాళ్ళు అయితే, క్యారెక్టర్ ఉన్న ఆడవాళ్ళు అయితే ఇలాంటి రాతలు రాస్తారా? మీరు పనులన్నీ మానేసుకోండి, ఇదే పనిగా పెట్టుకొని ఒక్కసారి ఆలోచించుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. మీరేం చేస్తున్నారో దీనివల్ల మీకేమొస్తుందో నాకు నిజంగా తెలియదు. ఒక డబ్బులు ఒక 5 రూపాయలు 10 రూపాయలు సంపాదించుకుంటారేమో, ఒక పోస్ట్కో, ఒక కామెంట్కో, ఒక వీడియోకో. అంతకంటే దారుణంగా మీరు పాపాలని మూటగట్టుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్తారు, వాళ్ళు అలానే చెప్తారు. మీరెందుకు చేస్తున్నారు? మీకు బుద్ధి జ్ఞానం లేదా చెప్పండి? అసలు ఈ పార్టీ వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఎంత నీచ నికృష్టులు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కడుపు నిండా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పడగొట్టారు, కూల్చారు, వాటిని నాశనం చేశారంటే ఇంతకంటే దరిద్రమైన పార్టీ, ఇంతకంటే దరిద్రమైన నాయకులు ఉన్న పార్టీ ఎక్కడ ఉంటుందో ప్రపంచంలో? శత్రువుకైనా సరే అన్నం పెట్టండి అని నేర్పిస్తారు మనకి చిన్నప్పటి నుంచి. అట్లాంటిది తక్కువ ధరకి అందరూ అన్నం తినాలి, పేదవాళ్ళ కడుపు నిండాలి అని గొప్ప ఆశయంతో పెట్టిన అన్నా క్యాంటీన్లు కూడా కూల్చారు వీళ్ళు. ఇట్లాంటి పార్టీని మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి పార్టీని మీరు సపోర్ట్ చేసేది కనీసం మీరు మంచోళ్ళు అయ్యుంటే పేర్లు మార్చుకున్న పెట్టుకునే వాళ్ళు పేదవాళ్ళకి అన్నం. అక్కడే అర్థం కావట్లే మీరెంత నీచులు నికృష్టులు అని. ఇంకింతకంటే పెద్ద ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోతే, వాళ్ళ బాబాయ్ చనిపోతే ఆయన పాపం, ఆయన పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. మీరు ఎవరిని వదులుతారు, ఎవరిని వదులుతారు మీరు చెప్పండి? మీ గురించి ఒక్క మాట మాట, రేపు పొద్దున్నే మీ బ్రతుకులు ఎట్లాంటివి అంటే నాకు ఒక క్లారిటీ వచ్చేసిందిరా. రేపు పొద్దున్నే ఈ పేటిఎం కుక్కలకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది అని చెప్పి, ఇప్పుడు సోకాలి సజ్జల భార్గవ రెడ్డి మీకు కాంట్రాక్ట్ వచ్చిందిరా, మీరు కానివ్వండి అని మీ ఇంట్లో వాళ్ళ ఫోటోలే ఇచ్చినా సరే సిగ్గు లేకుండా 5 రూపాయల కోసం మీ తల్లిని, మీ చెల్లిని, మీ అక్కని, మీ పిల్లల్ని ఇక్కడే ట్రోల్ చేస్తారా మీరు? అన్ని వదిలేసి అలాంటి వాళ్ళే మీరు, ఇవన్నీ చేసిన వాళ్ళు. మంచోళ్ళు ఎవరు చేరు ఇలాగా? ఈడెవడో ఏలూరు యాత్ర అంట, మీ అమ్మ అదేరా బాబు కన్నా? సిగ్గు లేకుండా నీ పేరు కూడా పెట్టుకోలేవు నువ్వు నేరుగా, ఆ ఈ ఫోటో పెట్టుకోలేవు, మీరు కూడా కామెంట్స్ చేయడమే వచ్చి. అసలు మిమ్మల్ని కాదురా అనాల్సింది, మీ వెనకల ఉండి నేనున్నాను, మీరు కానివ్వండి అని చెప్తున్నాను. వాణ్ణి పట్టుకొని 4 పీకితే మీరు కంట్రోల్లోకి వస్తారు. వాడిని ఏం చేయలేకపోతున్నారు, టైం ఏది, ఆడుతున్నారు, ఆడండి.
ప్రతిసారి టైం ఇలానే ఉండదురా, అది గుర్తుపెట్టుకోండి. అరే బాబు, కరెంట్ రేట్లు పెంచారు, ఉప్పు రేట్లు పెంచారు, పప్పు రేట్లు పెంచారు, సామాన్యమైన ప్రజలు ఎలా బతకాలి, ఆడపిల్లలకి రక్షణ లేదు, అది లేదు ఇది లేదు అని ఒక పక్కన పోరాటాలు యుద్ధాలు చేస్తుంది. మీ బ్రతుకుల కోసమే, మీ బ్రతుకుల కోసమే పోరాటాలు చేస్తుంది. అది మీకు అర్థం కాదు. 5 రూపాయలు పడతాయి పేటీఎంలో, అబ్బా ఈ పూటకి ఏదన్నా తినేయచ్చు అనే దీంట్లో ఉంటారు. అది కాదురా బాబు బ్రతకంటే. మనం మంచిగా సంపాదించుకొని ఉద్యోగం చేసుకొని మనం తిని ఒక ఇద్దరికి పెట్టేది బ్రతకంటే. ఇట్లా ఆడపిల్లల్ని ఉసురు పోసుకోవటం, ఆడపిల్లల పైన కథనాలు అల్లటం ఇవి కాదు. కనీసం ఇప్పుడైనా మారండి, మారి చావండి. మీకు ఈ దీనివల్ల ఇలాంటి ట్రోల్స్ చేయడం వల్ల మీకు ఏం వస్తుందో నాకు నిజంగా తెలియదు, కానీ అంత ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వాలి అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళని చేసుకోండిరా. లేకపోతే మీ అధినాయకుడికి పిల్లలు ఉన్నారు, మీ అధినాయకుడికి పిల్లలు ఉన్నారు, మీ పార్టీలో ఎంతో మందికి ఈ గంట అరగంట ఈ ఆంబోతుకి సుకన్య సౌజన్య వీళ్ళు ఉన్నారుగా, వాళ్ళపైన ట్రోల్స్ చేయండి రా. మీకు ఏమైనా ఉంటే మా మీద ఎందుకు పడతారు, మా ఇళ్ళ వాళ్ళ మీదకి ఎందుకు వస్తారు? పోనీలే పోనీలే అనా, ఇక్కడ పోనీలే అని ఎవరు అనుకోట్లా. ఛీ, వెదవలతో ఎందుకు, మనకి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని వదిలేయటం అంతే. మీ మీద ఇట్లాంటి పోస్టులు పెట్టాలంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. 2 నిమిషాలు సేమ్ టు సేమ్ మ్యాటర్ మీ ఫోటోలు పెట్టి చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, చేయలేక కాదు. ఛీ, వీళ్ళతో మనకేంటి అని వదిలేయటం తప్ప. ఇప్పటికైనా మారండి, మీ బ్రతుకుల్ని మార్చుకోండి. బానిస లేదు, మేము ఇట్లనే బానిసల్లా బ్రతుకుతాం అంటే బ్రతకండి. ఎవ్వరికి వచ్చిన నష్టంలా నా పైన ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. కానీ లోకేష్ అన్నని అలాగే చంద్రబాబు నాయుడు గారిని గురించి మాత్రం నీచంగా మాట్లాడితే మీకు అసలు అన్నం కూడా పుట్టదు వచ్చే రోజుల్లో. చెప్తున్నాను నేను, ఎంత కష్టపడుతున్నారా ఒక్కొక్క ఇద్దరు, నారా లోకేష్ అన్న అటు చంద్రబాబు నాయుడు గారు మీ బ్రతుకుల్ని మార్చడానికి, ఒక మీ పార్టీ లైన్ ని క్లియర్ చేయడానికి, ఒక్కొక్కరికి బెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతుంటే మీరు మాత్రం ఇక్కడే ఆగిపోతారా? ఈ బూతులు పెట్టుకోవడంలో మార్ఫింగులు చేస్తూనే మా ఆగిపోతారా? మాటికొచ్చి ఆ తుగ్లక్ బ్రహ్మ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటే బిడ్డ కాదు, మీ నెత్తిన పెద్ద బండరా వేస్తున్నాడు ఇలాంటి మోసపు మాటలన్నీ చెప్పి. ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళంతా చూస్తున్న వాళ్ళంతా ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు నేను అడిగిన వాటికి 3 క్వశ్చన్లు అడిగాను సార్, ఆ 3 క్వశ్చన్లు కూడా పక్కకు తీసేసి అసలు అన్నా క్యాంటీన్ ఎందుకు కూల్చారు? పేరు మార్చేనా పెట్టుకుని ఉండొచ్చు కదా, దీనికి సమాధానం చెప్పరు మీరు. ఈ ప్రశ్నకి సమాధానం మీకు మీర వేసుకోండి. మంచోళ్ళు ఎవరైనా సరే కడుపు నిండా అన్నం పెడుతుంటే దాన్ని నేలపాలు చేసేసి దాన్ని అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆపిస్తారా? ఇక్కడే అర్థం చేసుకోండి, మీరు ఎట్లాంటి నీచ నికృష్టపు వెదవకి సపోర్ట్ చేస్తున్నారు, ఎంత దుర్మార్గుడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు చేస్తే చేసుకొని సచ్చారు, అది మీ వ్యక్తిగతం, నాకు సంబంధం లేని విషయం. ఎవరికైనా సపోర్ట్ చేసుకోండి మీరు, కానీ ఆడపిల్లల్ని ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడతారు? ఎవరిచ్చారు మీకు అధికారం చెప్పండి, ఎవరిచ్చారో? మీకు అంత దూలగా ఉండి మీరు ఇంకేమి చేయలేక చచ్చిపోతుంటే మీ ఇంట్లో వాళ్ళు ఫోటోలు పెట్టుకొని చేసుకోండి. లేకపోతే మీ అధినాయకుడికి ఉన్నారు కదా పిల్లలు, భార్య, వాళ్ళ ఫ్యామిలీ, లేకపోతే మీ పార్టీలో నాయకులకి అందరికి ఫోటోలు, వాళ్ళ కూతుర్లు పిల్లలు తెచ్చుకొని వాళ్ళ ఫోటోలో చిత్రీకరించుకోండి. మీ ఇష్టం వచ్చి మీ టాలెంట్, మీ క్రియేటివిటీ మొత్తం, మీ రైటింగ్ స్కిల్స్ అంతా చూపించుకోండి. మీ ఎడిటింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అన్ని స్కిల్స్ రాపించుకోండి, చెప్పి చూపించుకోండి. అంతేగాని మా మీద వచ్చి పడి ఏడిస్తే ఇక్కడ మాకు ఊడేదేం లేదు. మీరు రాశారు, ఏ నేను జాబ్కి వెళ్ళట్లేదా, తినట్లేదా, నా రోజు గడవట్లేదా, టైం వేస్ట్ అయింది మీకే రాసినందుకు, నాకు అన్న పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయి. అలా అని ఎవరి పైన రాసినా వాళ్ళు బాగానే ఉన్నారు, మీరే అక్కడ ఆగిపోతున్నారు, అది గుర్తుపెట్టుకోండి ముందు. ఇలాంటి వెదవలకి దయచేసి ప్రజలు ఎవ్వరూ ఓటేయొద్దండి. ఓటేస్తే మీ జీవితం సర్వనాశనం అవ్వడం తప్ప బాగుపడటం అనేది ఉండదు. ఇంకా దారుణంగా ఉంటాయి. ఈ వెదవకి మళ్ళీ 170 సీట్లు కావాలంట. పీకింది ఏం లేదు, పొడిచింది ఏం లేదు, కానీ ఇలా ఆడపిల్లల్ని ఉసిర్లు పోసేసుకొని జనాలని కొట్టిచ్చేసి దుర్మార్గాలు చేసేసి అవి పగడుగు పగలు కొట్టిచ్చేసి ఇవి చేసేసి అన్ని చేస్తారు తప్ప మీకు మంచి ఏమి జరగదు. ఇంకా దరిద్రంగా దారుణంగా ఉంటది, బూడిదే మిగులుతుంది రాష్ట్రంలో ఇలాంటి వెదవలకి ఓట్లేస్తే. ఖచ్చితంగా ఈసారి నాయకులు గాని ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఓట్లు అడగటానికి వస్తే చీపురు తీసుకొని చెప్పు తీసుకొని కొట్టండి.
ఏం చేశారు మీరు అసలు ఇట్లాంటివా మీరు చేసేది ఆడపిల్లల పైన ఇలాంటి ఆడపిల్లల పైన చేస్తాం రేపు పొద్దున్న నా బిడ్డ కూడా ఇదే జరుగుతుంది ఇంకోసారి ఇంటికి వచ్చి ఓట్లు అడిగారంటే నాలుగు సంతానం చెప్పి పంపించండి పెద్దవాళ్ళకి బుద్ధి వస్తుంది లేకపోతే ప్రతి ఒక్కరు అధికారంలోకి రావటం ఏమి చేయకపోవడం అడిగితే ఇలాంటి పనులు చేయించడం సిగ్గు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి నా గురించి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం బుద్ధి లేకుండా నాకు పోయింది ఏం లేదు దయచేసి మీరేమైనా రాసుకోండి నా పైన లోకేష్ అన్న జోలికి చంద్రబాబు నాయుడు గారి జోలికి మాత్రం రాదండి వాళ్ళు నిస్వార్థంలో నిస్వార్థంగా ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు వాళ్ళ వాళ్ళ కష్టాన్ని కించబరిచేలా ఒక్కడు కూడా మాట్లాడడం ఊరుకునేదే లేదు చెప్తున్నాం ఆడపిల్లలంటే ఊరికేనే మీరు పడిపోతే మీరు అనేస్తే మూలన కూర్చుంటారు అని అట్లా కాదు అక్కడ ఎవరు లేరు అలాగా మీరంటే ఫీల్ అయిపోయి మూల కూర్చునేది పని లేక మీలాగా మేము లేకుండా లేం బిజీగా ఉండటం వల్ల చేయకపోవడం వల్ల చేయట్లేదు అంతేగాని మీరేదో అనేసారని భయపడిపోయి ఆ టైప్ కాదు మీరు మాట్లాడే మాటల వల్ల మీరు పెట్టే పోస్టుల వల్ల మాకు ఊడేది ఏమీ లేదు మళ్ళీ అంతే గట్టిగా మళ్ళీ చేస్తాం మీలాగా పనులు అయిన వాళ్ళు కాదు కదా మేము పనులుంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుని అయినా చేస్తాం మారండి ఇప్పటికైనా మారి చావండి ఏదంటే అది మాట్లాడేసి అది చేసేస్తాం ఇది చేసేస్తామంటే ఇప్పుడు బాగానే ఉంటది రేపు అనుభవిస్తారు సో మరొక్కసారి ప్రజలకు నేను చెప్తున్నాను వీళ్ళకి మళ్ళీ మీరు ఓటేశారు ఈ వైసీపీ పార్టీకి మీరు ఓటేశారంటే మాత్రం మీ బతుకులు నాశనం అయిపోవడం తప్ప బాగుపడటం అంటూ ఉండనే ఉండదు కాబట్టి ఈ చండాలన్నీ ఆపాలంటే సైకిల్ పోవాలి సైకిల్ రావాలి సైకిల్కే ఓటేయండి మీరు అండ్ తెలుగుదేశం పార్టీ ప్రజలు అన్నలకి సోదరులకి అక్కలకి అందరికి నేను నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు అలాగే మీ సపోర్ట్ నాకు ఇంకా కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై లైఫ్.